ఓం నమో వెంకటేశాయ. 1988లో తిరుపతికి సమీపంలో హిందూ ధర్మ సమ్మేళనం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ కార్యక్రమం 3 రోజుల పాటు జరిగింది. 20,000 మంది అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పాల్గొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధు సంతులందరూ కూడా అనేక మంది ఆ కార్యక్రమంలో పాల్గొని హిందూ సమాజానికి దిశానిర్దేశనం చేశారు. ఆ కార్యక్రమంలో అప్పటి భోపాల్ రాణి మరి విజయరాజే సింధియా గారు కూడా పాల్గొన్నారు. చాలా పెద్ద కార్యక్రమం. అలా 2వ రోజు ఉదయాన్నే కార్యక్రమం ప్రారంభమై జరుగుతున్న సమయంలో అది జాతీయ రహదారికి పక్కనే టెంట్లు వేసి కాషాయ జెండాలు కట్టి ద్వారాలు కట్టి పెద్ద ఎత్తున ఆకర్షణీయంగా కార్యక్రమం జరుగుతూ ఉంటే తిరుమల దర్శనానికి వెళుతూ ఉన్నటువంటి ఒక భక్తుల కారు నేరుగా వేదిక దగ్గరకు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక పెద్ద ఆయన దిగారు. అందరూ ఆయనకి నమస్కరించారు. ఆయన నమస్కరించారు, నేరుగా వేదికకి తీసుకొచ్చి ఆయన చేత మాట్లాడించారు. నేనేదో వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం అని చెప్పి బయలుదేరొచ్చాను. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగింది. మన హిందూ మతాన్ని మనం కాపాడుకోవాలి, మన హిందూ మతాన్ని మనం రక్షించుకోవాలి, మన హిందూ మతంలో ఉండే గొప్పతనం ఇంకా ఎక్కడా లేదు. నా పూర్వజన్మ సుకృతం కొద్దీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దొరికింది అని చెప్పి ఒక 4 నిమిషాలు మాట్లాడి దిగి వెళ్లిపోయారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రామలింగయ్య గారి కూతురునే కొణిదెల చిరంజీవి అని మెగాస్టారుగా పిలువబడేటువంటి చిరంజీవి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. చిరంజీవి గారి తండ్రి గారు కొణిదెల వెంకట్రావు గారు ఎక్సైజ్ శాఖలో అధికారిగా పనిచేశారు. వారు నెల్లూరు జిల్లాలో పనిచేశారు. గూడూరు డివిజన్లో నెల్లూరు ప్రాంతంలో వారు అధికారిగా పనిచేసినప్పుడు అత్యంత సౌమ్యులుగా, సంస్కారవంతులుగా, నిజాయితీపరులుగా, స్నేహశీలిగా, మృదుభాషిగా మన్నన పొందారు. అందరూ కూడా ఆయన ఇప్పుడు కూడా పెద్దవాళ్లు, కొంతమంది పరిచయం ఉన్నవాళ్లు ఆయన స్నేహాన్ని గుర్తు చేసుకుంటారు. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు. ఇప్పటికి కూడా నెల్లూరులో చిరంజీవి అపార్ట్మెంట్స్ అని ఒక ప్రదేశం ఉంది. వాళ్ళంతా ఇక్కడే పుట్టి పెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళ సొంత ఊరు మొగల్తూరు అయినప్పటికీ వాళ్ళ అమ్మమ్మ గారు ఈ నెల్లూరు కాబట్టి ఇక్కడ ఈ నాగేంద్ర బాబు గారు కావచ్చు, వీళ్ళు ఇక్కడ పెరిగారు. వాళ్ళ కుటుంబము చాలా హిందూ మతాన్ని ప్రామాణికంగా ఆచరించేటువంటి కుటుంబం. ఇటు అల్లువారు కావచ్చు, అటు కొణిదెల వారు కావచ్చు. మనము అల్లు అరవింద్ గారి అబ్బాయి, ఆయన కూడా సినిమా హీరో, ఆయన వివాహం చేసిన విధానాన్ని చూచాం. అదేవిధంగా చిరంజీవి గారి కుమారుడు పెళ్లి కూడా మనం చూచాం. 100% హిందూ సాంప్రదాయం ప్రకారము అగ్నిహోత్రముతో, వేద పండితులతో తూచా తప్పకుండా. సాధారణంగా మనం ఈ రోజు రేపు పెళ్లిళ్ళలో చూస్తున్నాం, అసలు పౌరోహితుడి మాట పట్టించుకునేవాడు, వినేవాడు ఎవరు లేరు. నువ్వు పక్కకు పో పంతులు అని చెప్పి నెట్టేసి వీళ్ళ పిచ్చి వేషాలు, వెర్రివేషాలు వేస్తుంటారు అటువంటిది. మరి చిరంజీవి గారి వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయంలో కావచ్చు, అల్లు అరవింద్ గారి వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయంలో కావచ్చు, అక్కడ ఉండేటువంటి పురోహిత వర్గం ఏది చెబితే అది తూచా తప్పకుండా ఆచారాన్ని, సాంప్రదాయాన్ని పాటించి పెళ్లి చేసుకున్నారు. అలాగే వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి వైదిక కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మికమైన భక్తిపరమైన కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చాలా నిష్ఠగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటు కొణిదెల వారి వంశం. అట్లాగే చిరంజీవి గారి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారని ఫిలిం సిటీలో దైవ సన్నిధానం దగ్గర వాళ్ళ హాస్పిటల్ ఉంటుంది. ఒక 10-11 సంవత్సరాల క్రితం
నేనే డాక్టర్ వెంకటేశ్వరరావు గారి దగ్గర కొంచెం నేను ఆరోగ్యం చూపించుకోవడానికి వెళితే వాళ్ళ ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట దగ్గర అని చెప్పి ఆ పక్కన గ్రామంలో వాళ్ళు దేవాలయానికి భూములు ఇచ్చారు, మాన్యాలు ఇచ్చారు, వాళ్ళ వంశీకులు వాళ్ళ పూర్వీకులు అవి అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ డాక్టర్ గారు ఆ వివరాలన్నీ చెబితే నేను అవన్నీ రాసుకున్నాను. తర్వాత ఆ భూముల గురించినటువంటి విచారణ చేశాం, వాటిని తిరిగి మరలా కాపాడేటువంటి ప్రయత్నం కూడా మనం చేశాం. ఈ విధంగా వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రామాణికమైనటువంటి చాలా గొప్ప హిందూ ధర్మాన్ని పాటించేటువంటి కుటుంబం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మాట్లాడినటువంటి విషయంలో కొద్దిగా అటు ఇటుగా మాటలు వినబడటం, మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తలను వినటం, దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో కొంత స్పందించడం ఇది చూసిన తర్వాత అందరికి కూడా ఒకటే చెప్పబోతున్నది, వెంటనే స్పందించకండి, కొద్దిగా వెనక ముందు చూసుకుని విచారించుకుని నిర్ధారించుకుని అప్పుడు స్పందిద్దాం. నేను కూడా ఒకసారి తడబడ్డాను, తర్వాత మరలా దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం నేను చేశాను. కాబట్టి ఇప్పుడు మనం వాటి గురించి ఏదైనా సరే వెంటనే ఎవరి గురించైనా ఏదైనా ఇలా మాట్లాడారంటే వెంటనే దాని గురించి స్పందించడం కాకుండా కొద్దిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం ముందుకు పోదాం. వాళ్ళు ఇటు కొండదల వారి వంశం కానీ అటు అల్లువారి వంశం కానీ వాళ్ళందరూ కూడా ప్రామాణికంగా ప్రఖరమైన హిందువులు. వాళ్ళు గుండెల నుండా హిందుత్వాన్ని నింపుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళు. మన అందరినీ కలుపుకోవాలి, అందరితో కలిసి ఉండాలి మనం, వాళ్ళందరూ మనవాళ్లు. ఈ విషయం చెబుదామని ప్రయత్నం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.